సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. కాబట్టి నేను నీతిగా వ్యవహరించాను, నేను అవినీతికి పాల్పడినట్టుగా నా మీద సిబిఐ విచారణ జరపండి కోరేటువంటి దమ్ము ధైర్యం నీకుందా అని చెప్పి నేను అడుగుతున్నా. ఎస్, నా మీద ఒక అభియోగం వచ్చింది. నువ్వు మాట్లాడవు, ఇలాంటి పనికి మనలోడు మాట్లాడాడు. మాట్లాడినప్పుడు కోర్టు నోటీస్ ఇచ్చింది. నోటీస్ ఇచ్చి ఏమడిగింది, సిబిఐ వేయాలనుకున్న అభ్యంతరం అంటే ఆహ్వానిస్తున్నామని చెప్పి కోర్టుకు చెప్పా, మీడియా సమావేశంలో చెప్పా. నాకు ఆ ధైర్యం ఉంది. నీకు ఆ ధైర్యం ఉంటే, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వాడికి నీకు ఆ ధైర్యం అనేటువంటిది నీకుంటే, నువ్వు నిజంగా తప్పు చేయకుండా ఉంటే. నేను తప్పు చేయలేదు కాబట్టి సిబిఐ విచారణకు సిద్ధపడ్డా. నువ్వు పదే పదే మాట్లాడవు నిన్న, నేను ఈరోజు మాట్లాడుతున్నా. నేను నువ్వు తప్పు చేయనటువంటి వాడివైతే, నువ్వు నిజంగా నీతిమంతుడివైతే, నువ్వు నిజాయితీ పరుడివి అయితే, రేపు కోర్టుకు వెళ్లి నా మీద సిబిఐ విచారణ జరపండి అని చెప్పి నీ మీద నువ్వు సిబిఐ విచారణ జరిపించుకునేదానికి సిద్ధంగా ఉన్నావా? దానికి సమాధానం చెప్పు. చెప్పకపోతే ఖచ్చితంగా నువ్వు అవినీతి పరుడు అనేటువంటిది రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసుకోవాలి, ఇదిగో వీడు అవినీతి పరుడు, ఏదో వ్యవస్థల్ని మేనేజ్. నేను వ్యవస్థల్ని మేనేజ్ చేయమని చెప్పరా, ధైర్యంగా చెప్ప కోర్టు. హైకోర్టుకి చీఫ్ జస్టిస్ ముందు అడ్వకేట్ని నియమించి, ఎస్ మీరు చేసినటువంటి వాటి ఏదన్నా ఉంటే నా మీద సిబిఐ విచారణ జరిపించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి అఫిడవిట్ దాఖలు చేశాను. కనీసం నువ్వు విచారణని, నీ మీద ఇన్ని అవభయోగాలు ఉన్నాయి, ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ జరిగింది, కుంభకోణం జరిగితే దానికి సంబంధించి నువ్వు సుప్రీంకోర్టు దాకా వెళ్ళావు. సుప్రీంకోర్టు ఎక్కడ నీకు ఏదో చెప్పాడు, సుప్రీంకోర్టులో చంద్రబాబుకు భారీ ఊరట అని. ఎక్కడ ఊరట ఇచ్చారు, ఏ రకమైనటువంటి ఊరట ఇచ్చారు, ఏమి నీకు ఊరట లభించింది? అంటే నిన్ను అరెస్ట్ చేయడం సక్రమం అన్నారు, నిన్ను రిమాండ్కి పంపించడం సక్రమం అన్నారు, తప్పు జరిగిందన్నారు, నేర తీవ్రతుంది అన్నారు. కేవలం 17A అనేటువంటిది సాంకేతికంగా ఉండేటువంటి దాని మీద భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఇచ్చారు తప్ప, చంద్రబాబును అరెస్ట్ చేయడంలో కానీ, చంద్రబాబు నాయుడు మీద విచారణ జరగడంలో కానీ, లేదు చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడలేదు కానీ, ఎక్కడ ఏ కోర్టు చెప్పలేదు, సుప్రీంకోర్టు చెప్పలేదే. అటువంటిది నువ్వు నాకు క్లీన్ చిట్ ఇచ్చారు, రకరకాలైనటువంటి మాటలు నిన్ను నువ్వు మాట్లాడుకుంటున్నావు తప్ప, నీకు నువ్వు ఊరట కలిగించుకుంటున్నావు తప్ప, ప్రజల్లో నాకు ఊరట కలిగిందని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు తప్ప, నీకు ఎక్కడ ఊరట కలిగింది? కాబట్టి ఈరోజు ఉన్నటువంటి స్కిల్డ్ కుంభకోణం ఉంది. ఎస్, ఏది కోరుకుంటావో కోరుకో. రాజకీయాల్లోకి రాకముందు నీ పరిస్థితి, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజల సొమ్ము దోచుకున్నటువంటి విధానం, వీటి మీద నువ్వు సిబిఐ విచారణకు సిద్ధపడతావా, లేదు స్కిల్డ్ కుంభకోణం మీద సిబిఐ విచారణకు సిద్ధపడతావా, ఔటర్ రింగ్ రోడ్ మీద సిబిఐ విచారణకు సిద్ధపడతావా, దేని మీద నువ్వు సిబిఐ విచారణకు సిద్ధపడతావు చెప్పి నీ పాతివృత్యాన్ని నిరూపించుకో, నీ నిజాయితీని నిరూపించుకో. అంతేగాని నువ్వు ఈరోజు వచ్చి ఆయన దొంగ, ఈయన దొంగ, నిన్ను మించినటువంటి దొంగ, నిన్ను మించినటువంటి లుచ్చ, నిన్ను మించినటువంటి లోపరు ఈ రాష్ట్రంలో ఎవరున్నారు చెప్పు. ఎన్ని రకాలుగా, ఎన్ని రకాలు, ఏ రోజైనా నీ జీవితంలో నీ బ్రతుక్కి ఒంటరిగా రాజకీయాల్లో పోటీ చేసి గెలిచినటువంటి నేపథ్యం ఉంది. ఈరోజు చెప్తున్నావు నాకు విశేషమైనటువంటి ప్రజాదరణ ఉందన్నావు. అంత విశేషమైనటువంటి ప్రజాదరణ నీకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉంది, నాకు విశేషమైనటువంటిది ఉంది అంటే, అంత ప్రతిభ ఉంటే నీకు ఈరోజు ఎందుకు మిగిలిన భాజాభజంత్రులందరూ దేనికి, పక్కన ఉండే వాళ్ళందరిని తీసుకొచ్చి వీళ్ళందరం కలిసి పోటీ చేస్తాం, ఇంకా ఎవరన్నా ఉంటే నాన్ని కలుపుకుంటానని చెప్పాల్సినటువంటి అవసరమే వచ్చింది నీకు? నువ్వు బలహీనుడు కాబట్టి, అసమర్థుడు కాబట్టి, అవినీతిపరుడు కాబట్టి, ఆశ్రిత పక్షపాతంతో రాష్ట్రాన్ని పరిపాలించావు కాబట్టి, ఈరోజు నీకు ఆ ధైర్యం లేదు కాబట్టి, ఒంటరిగా పోటీ చేసేటువంటి ధైర్యం లేదు కాబట్టి, ప్రజలు అండలేరు కాబట్టి, నువ్వు ఏదో రా కదలరా అని మీటింగ్ పెడితే బుద్ధి సిగ్గు ఉన్నవాడైతే అక్కడికి వెళ్ళి చూస్తే జనాలు మాకు అక్కడే ఆ ప్రాంగణంలోనే విలేచిపోయి మాకు డబ్బులు ఇస్తే మేము పోతాం, ఎందుకు మమ్మల్ని సేపు నిలబెట్టారు, మాకు పేమెంట్ ఇవ్వకుండా అని చెప్పి గొడవ చేస్తే, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వాడు సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి నువ్వు బ్రహ్మాండంగా జరిగింది, బ్రహ్మాండంగా కదిలొచ్చారు, చప్పట్లు కొట్టండి, ఎందుకు కొట్టాలి చప్పట్లు, నీకు ఏం జరిగితే అనేక సందర్భాలు చెప్పావు, నీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది. ఈరోజు నువ్వు చెప్పావు వ్యవసాయానికి పెద్ద పీట వేశానని, నేను నీకు ఛాలెంజ్ విసిరా వ్యవసాయానికి సంబంధించి, నీ హయాములు ఏం జరిగిందో, నా హయాములు ఏం జరిగిందో నేను ఛాలెంజ్ చేస్తున్నా సిద్ధమని. మరలా ఇంకోసారి ఛాలెంజ్ చేస్తున్నా చంద్రబాబు, ఎవడో ఒక ఓరకొక్కల చేత మురిగిచ్చాడు, ఓరకొక్కల చేత కాదు, నువ్వు నీ హయాంలో జరిగినటువంటి వ్యవసాయం మీద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ మంత్రిగా మరొకసారి నీకు సవాల్ విసురుతున్నా. నీకు ధైర్యం ఉంటే వ్యవసాయానికి సంబంధించి నీ ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈ ప్రభుత్వంలో ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏం చేశాడు, ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఏం నిర్ణయాలు తీసుకున్నావు అనేటువంటి దాని మీద బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం. కాబట్టి నీకు దమ్ము ధైర్యం ఉంటే తేదీ స్థలము సమయం కేటాయి నువ్వు కనుక ప్రకటిస్తే దాని ప్రకారం వచ్చి ప్రజల సమక్షంలోనే ఎక్కడ కోరుకుంటే అక్కడికి వచ్చి ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు వ్యవసాయానికి సంబంధించి మాట్లాడతాం. పోతే పరిశ్రమలకు సంబంధించి నువ్వు చెప్తే నోరు తెరిస్తే మాట్లాడేది కియా, ఏది మాట్లాడు, కూర్చున్నావా కియా, నిలబడ్డావా కియా, అన్నం తిన్నావా కియా, పడుకున్నావా కియా, మంచినీళ్ళు తాగావా కియా, మూసుకున్నావా కియా, తెరుచుకున్నావా కియా, ఇంక వేరేది ఏదైనా మాట్లాడుతున్నావా, మాట్లాడితే కియా.
కియా పరిశ్రమ యాజమాన్యం ఒక లేఖ రాసింది. ఆ లేఖని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చదివి వినిపించారు. వాళ్ళు ఏమని రాశారు? మాకు ఆంధ్ర రాష్ట్రంతో సంబంధం అనేటువంటిది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభమైంది, అది కొనసాగింది. మీ నేతృత్వంలో కూడా, మీ నాయకత్వంలో కూడా, మీ పరిపాలనలో కూడా అటువంటి సపోర్ట్, అటువంటి ఇది మాకు కావాలి అని చెప్పి మీ మద్దతు మాకు ఇవ్వండి. మరిన్ని పరిశ్రమలు మరింత దీనిని విస్తృతపరచడానికి, అభివృద్ధిపరచడానికి మేము మీరు తోడ్పాటును అందించండి అని చెప్పి స్వయంగా దానికి సంబంధించినటువంటి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ లేఖ రాయడం జరిగింది. ఇవన్నీ నేనే తెచ్చా, వ్యవసాయం నేనే చేశా, పరిశ్రమలన్నీ నా వల్ల వచ్చాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పరిశ్రమలు వెళ్ళిపోయినాయి. నేను వేల కోట్ల లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడి తెచ్చా, లక్షల మందికి ఉద్యోగాలు. నువ్వు వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తెస్తే, లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తే ఎందుకు నిన్ను చెప్పుతో కూడా పంపించారు జనం? ఎందుకు పంపించారు? ఎందుకు 23 స్థానాలు వచ్చాయి? ఎందుకు నువ్వు మరలా గెలవలేకపోయావు? అంత దారుణంగా ఎందుకు ఓడిపోయావు నువ్వు 3 MPs 23 MLAలతో? కారణం జరిగినటువంటి లోపాలు, నువ్వు చేసినటువంటి విధానం, నీ పరిపాలన తీరు చూసే ప్రజలు నియసించుకున్నారు, అసహించుకున్నారు, పనికిరావు అనుకున్నారు, తరివేశారు. దాన్ని నిన్ను ఎందుకు తరివేశారు అనేది నేను మాట్లాడకుండా వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరిని ఎవరు దొరికితే వాళ్ళ మీద విమర్శించడం పోనీ, నీ అంత నీతి మంత్రులు, నిజాయితీ మంత్రులు అని ఉన్నాను అనుకునే దానికి నీ అంతటి నువ్వు అనుకోవాలి కానీ నీకు ఎవడన్నా సర్టిఫికేట్ ఇచ్చారా? నువ్వేమన్నా నీతివంతుడివా, నిజాయితీ మంత్రుడివా? నీ బ్రతికెట్టడానికి అనేటువంటిది చిత్తూరు బస్ స్టాండ్లో తెలియదా? చిత్తూరు రైల్వే స్టేషన్లో తెలియదా? తమ తిరుపతి రైల్వే స్టేషన్లో తెలియదా? నీ బ్రతికెట్టడానికి అనేది నువ్వు ప్రత్యేకంగా చెప్పి ప్రతి ఒక్కరిని మాట్లాడాలని నువ్వు వీళ్ళు అట్ట అంటోళ్ళు, వీళ్ళు ఇట్ట అంటోళ్ళు, నీకన్నా దొంగ, నీకన్నా దగుల్బాజీ ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నాడా? అదేవిధంగా మళ్ళీ చెప్పాడు, మొత్తం ఈ హబ్ చేస్తాం అనుకున్నా చేయలేకపోయా, అవకాశం వస్తే మళ్ళీ చేస్తా. అందుకే నేను చెప్పా, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గ్రామీణ ప్రాంతాలను వదిలేసావు, పట్టించుకోలేదు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ని డెవలప్ చేశా, ఐటీని డెవలప్ చేశావు తప్ప ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశా, ఈ రాష్ట్రంలో సమగ్రంగా అభివృద్ధి చేశా, ఈ రాష్ట్రంలో నిరుద్యోగాన్ని రూపుమాపా, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకొచ్చా, ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇచ్చా, ఈ రాష్ట్రంలో ఎంతమందికి ఉపాధి కల్పించా అని ఏ రోజైనా చెప్పగలిగావా? లేదే. మరలా రాష్ట్ర విభజన తర్వాత మొత్తం ఏ విధంగా అయితే నువ్వు ఆ రోజు ప్రవర్తించావో, అమరావతి అని చెప్పి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి, అమరావతి రాజధానుల దగ్గర నుంచి అన్నింటిలో కుంభకోణాలకు పాల్పడి అమరావతి 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 అని అమరావతి జపం చేస్తా, ఏ విధంగా అమరావతిని అడ్డుపెట్టుకుని దోచుకు తినాల బంగారు బాతలాగా అమరావతిని మార్చుకోవాలనేటువంటి ఆలోచన చేశావు తప్ప, ఏ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నా గ్రామీణ ప్రాంతాల గురించి, గ్రామంలో ఉండేటువంటి నిరుద్యోగుల గురించి, గ్రామంలో ఉండేటువంటి రైతుల గురించి, వ్యవసాయాన్ని గురించి ఎప్పుడైనా నీ జన్మలో నువ్వు ఆలోచించినటువంటి నేపథ్యం ఉందా? ఆలోచించినటువంటి సంఘటనలు ఉన్నాయా? కాబట్టి నువ్వు వచ్చావు, మాట్లాడావు, ఏదో ఇప్పుడు ఏదైనా సరే రకరకాలైనటువంటి చెప్తున్నావు. నీ జీవితంలో ఒక్కటైనా స్వతహాగా ఇదిగో నేను ఇది ప్రజలకు ఇస్తాను అని చెప్పినటువంటి సందర్భం ఎప్పుడైనా ఉందా? ఒక్క సంక్షేమ పథకం, నీ మార్క్ సంక్షేమ పథకం, చంద్రబాబు నాయుడు మార్క్ సంక్షేమ పథకం ఇదేని చెప్పడానికి ఏదన్నా ఉందా? ఏది ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు 15,000 ఇచ్చాడు అమ్మఒడికి, నేను ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా. జగన్మోహన్ రెడ్డి గారు 13,500 ఇచ్చాడు వైఎస్ఆర్ రైతు భరోసా, నేను 20,000 ఇస్తా. అక్కడ కర్ణాటకలో మహిళలకి ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించారు, తెలంగాణలో ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించాడు, నేను కల్పిస్తా. నీ స్వతహాగా నీ తెలివితేటలు, నీ బుర్ర ఏ రోజైనా ఉపయోగించి రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులు, ఈ రాష్ట్రానికి ఏం కావాలి, ఈ రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారు, రాష్ట్రంలో ఆర్థికమైనటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది ఆలోచన చేసి వాటికి అనుగుణంగా ఇదిగో నేను ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నా. ఈ సంక్షేమ పథకాన్ని ప్రవేశపెడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎన్ని రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చెప్పాడు, ఎంత సమర్థవంతంగా వాటిని అమలు చేశాడు. నీ హయాంలో నువ్వు ఎన్ని చెప్పావు, నువ్వు ఎన్ని అమలు చేసావు అనేటువంటి దాని మీద చేర్చుకొస్తావంటే దాని గురించి మాట్లాడు. నేను బ్రహ్మాండంగా చేశా, బ్రహ్మాండంగా చేసా, బ్రహ్మాండంగా చేస్తే ఎందుకు నువ్వు ఓడిపోయావు, ఎందుకు నిన్ను తరిమి కొట్టారు అనేటువంటి దానికి సమాధానం చెప్పలేవు. కాబట్టి నువ్వు వచ్చావు, నీ విధానాలు మాట్లాడుకో, మాకు అభ్యంతరం లేదు. నువ్వు ఏమి చేసావో చెప్పుకో, ఏమి చేయాలనుకున్నావో చెప్పుకో. వీటిని పక్కన పెట్టి ఏమి చేసావో చెప్పుకోలేనటువంటి అసమర్థుడివి, అవినీతి పరుడివి, ఏమి చేస్తావో స్పష్టత లేనటువంటి వాడివి. నువ్వు ఎంతసేపటికి నిద్రలేస్తే నువ్వు జనం కోసం పనిచేస్తానంటున్నావు. జనం కోసం ఎట్ట పని చేసావు? జనం కోసం పని చేయటం లేదు, నువ్వు కేవలం వర్గం కోసం పనిచేస్తున్నావు. జనం కోసం పనిచేసేటువంటి వాడు ఉంటే దాని తీరు వేరుగా ఉంటుంది. వర్గాలు ఉండాలా, ఆ వర్గంలో ఒక వర్గం నాకు ఓటు వేయాలా? నువ్వు ఏ రోజైనా సరే అధికారం కోసం పనిచేసావా, ఆదాయం కోసం పనిచేసావా? అధికారం కోసం పనిచేసావు తప్ప అభివృద్ధి కోసం ఏ రోజు పనిచేయలేదే, ఏ రోజు ఆలోచన చేయలేదు. అధికారంలోకి రావాలా, నేను ఆదాయం సంపాదించుకోవాలనేటువంటి ఆలోచన చేసావు తప్ప అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రజలను అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన ఏ రోజైనా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయా?
ఎవరోజైనా అభివృద్ధి అవినీతి మీద చర్చ జరిగితే నీ అవినీతి బయటపడుతుంది తప్ప నీ హామీలో జరిగినటువంటి అభివృద్ధి ఏదన్నా ఉందంటే అది శూన్యం అనేటువంటి విషయాన్ని నువ్వు ఒప్పుకోగలవా? కాబట్టి నువ్వు వచ్చావు, నీ విధానాలు ఏదో నువ్వు చెప్పుకుంటా మాకు అభ్యంతరం లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి రకరకాలుగా మాట్లాడటం, మమ్మల్ని గురించి మాట్లాడటం, నువ్వు వచ్చింది దేనికి? నువ్వేమి చేసావో చెప్పుకోలేక మమ్మల్ని తిట్టిపోవడానికా? దానికోసం అంతమందిని తీసుకొచ్చి అంత డబ్బులు ఖర్చు పెట్టి కూలీలు ఇచ్చి వాళ్ళందరినీ కూలవాళ్ళందరినీ తరలించి వాళ్ళందరి దగ్గర నువ్వు రకరకాలుగా ముందుగానే ఏం మాట్లాడాలో చెప్పి వాడేవాడో పనికి మాట్లాడు ఉడతలు పట్టేవాడు కూడా వచ్చి ఇదిగో ఈ విధంగా చెప్పానంటే సర్వేపల్లి ఈ విధంగా జరిగింది, గోవర్ధన ఈ విధంగా చెప్పాను చెప్పి ఉడతలు పట్టేవాడు ఒకటి పక్కన పెట్టుకుని నీ పక్కన ఉండేవాడు ఎవడైనా మంచివాడు ఒకటి చూపి తోడతలు పట్టేవాడు, పాములు పట్టేవాడు, కప్పలు పట్టేవాడు వీడు తప్ప, ఎండకాయలు పట్టేవాడు తప్ప ఒక్కడైనా మంచివాడు వీడు, వీడు సన్మార్గుడు అనేటువంటి వాడు, నీతి నిజాయితీ అనేటువంటి వాడు వీడని కూడా ఒకటి చూపి చెవుడు ఉండడు. ఎందుకంటే దొంగ పక్కన దొంగలే ఉంటారు, మంచివాడు ఎందుకు ఉంటాడు దొంగ పక్కన? నీ చెవుల్లో మాట్లాడే వాళ్ళందరూ ఎదవలు, రకరకాలుగా నీకు ఏదో ఉండి లేని చెప్తే వీడు ఎదవ ఏదైనా మాట్లాడతాడు, విఘ్నత లేనటువంటి వాడు కాబట్టి చెప్తే సరిపోద్దని చెప్పి చెప్తే నువ్వు మైక్ ఒకటి మైకల్ జాక్సన్ లాగా తగిలించుకొని కాగితం ఒకటి రాసుకొని వచ్చి ఈ పక్క ఆ పక్క బ్రేక్ డ్యాన్స్ చేస్తా, తిరిగి చేతులు చూపిస్తా, ఏళ్ళు చూపిస్తా, నీ హాహాకారాలు. కాబట్టి మేము కోరుకునేది నువ్వు చేసుకున్నటువంటివి చేసుకో, ఎన్నికలు వచ్చాయి ఎట్టా మరలా రేపు ప్రజలు తీర్పు చెప్తారు, నువ్వు దాని గురించి ఎన్నికల సభగా మార్చుకో కానీ వచ్చిన వాయిన్ని విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చెప్పకూడనటువంటివి, ఒక ముఖ్యమంత్రి మీద మాట్లాడకూడనటువంటిది, ఒక రాజ్యాంగ వ్యవస్థలో పనిచేసేటప్పుడు హుందాగా వ్యవహరించాలా? అవన్నీ మర్చిపోయి ఏదో రకరకాలుగా నువ్వు మాట్లాడేటువంటి మాటలు ఎటుందంటే నీకు అధికారం కోల్పోయింది అనేటువంటి బాధ, అధికారం పోయింది అనేటువంటి దుగ్ధ కనపడుతుంది తప్ప మరలా అధికారం వస్తుందో లేదో అనేటువంటి ఆతృత ఆవేదన ఆవేశంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా మాటలతో దాడి చేయాలనేటువంటి లక్ష్యంగా నువ్వు మాట్లాడుతున్నావు పనిచేస్తున్నావు తప్ప ఎక్కడా కూడా నీ మాటలకు సంబంధించి జనం నిన్ను మాటలు వినడానికి కూడా ఇష్టపడలేదు, జనం నిన్ను ఆలకించడానికి కూడా ఇష్టపడలేదు. ఎందుకంటే చంద్రబాబు అంటే మోసానికి మరో రూపం చంద్రబాబు అనేటువంటిది అర్థమైపోయింది, అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు అనేటువంటిది రాష్ట్రపతులకు అర్థమైపోయింది. కాబట్టి నిన్ను మాట్లాడేదానికి విశ్వసించే దాంట్లో ప్రజలు లేరు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మేము నిన్ను జరిగినటువంటి సమావేశంలో మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి గారి మీద నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉందో వాటిని ఉపసంహరించుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. తప్పనిసరిగా నీకు దమ్ము ధైర్యం అంటూ ఏ విషయంలో మీదైనా సరే చర్చకి మేము సిద్ధంగా ఉన్నాం, నీకు సవాల్ విసురుతున్నాం. నీ ఓర కుక్కలను పెంపుడు కుక్కలను మరిగించడం కాకుండా ధైర్యం దమ్ము ఉంటే నేరుగా నువ్వురా, నేను మరలా కట్టుబడున్నా నీకు ధైర్యం ఉంటుందని నేను అనుకోవటంలా, నువ్వు నీతి మంత్రుడు అని నేను అనుకోవటంలా, నువ్వు అవినీతి పరుడు ఒప్పుకుంటున్నావు, ఒకవేళ నువ్వు నీతి మంత్రుడు అని చెప్పుకోదలుచుకుంటే నీ మీద వచ్చినటువంటి అభియోగాల మీద సిబిఐ విచారణ జరిపించుకోవడానికి నువ్వు సిద్ధమా అని నేను నిన్ను ప్రశ్నిస్తున్నా. నేను మీకు ఒక విషయం చెప్తా, ఎస్ దాంట్లోనే జగన్మోహన్ రెడ్డి గారి నీతి నిజాయితీ అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఇచ్చాడు, చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి 600 మేనిఫెస్టోల్లో చంద్రబాబు నాయుడు ఎన్ని చేశాడో చెప్పమంటే 1-2 కూడా అమలు కాలే. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో మిగిలిపోయిన ఏదన్నా అంటే 1-2 గురించి చంద్రబాబు మాట్లాడుతున్నాడు. ఎంత నీతిహీనుడు చంద్రబాబు! 600 హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు తాను 1-2 హామీలు కూడా అమలు చేయలే, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు అన్ని అమలు చేస్తే అమలు కానటువంటి 1-2 హామీల గురించి ఏదో హామీ ఇచ్చామప్పుడు, ఇచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పాడు, వాటి గురించి వివరించాడు ఏ కారణాల వల్ల ఇవ్వలేకపోతున్నాను. అందుకే మేము ఇప్పుడు 100% అని చెప్పలేదే, 99% చేసాం, సంక్షేమ పథకాలు అన్ని చెప్పినటువంటి విధంగా అందించామని. కాబట్టి ఎంతసేపటికి చంద్రబాబుకి తాను ఎగ్గొట్టిపోయినటువంటిది కనిపించడంలా చెప్పు, ఇది కూడా చెప్పు, ఇదిగో నేను 600 హామీలు ఇచ్చా, 6 కూడా అమలు చేయలేకపోయా, జగన్మోహన్ రెడ్డి గారు 600 హామీలు ఇచ్చాడు, 2 అమలు చేయలేకపోయాడు, అదేనా బహిరంగంగా చెప్పు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోయినటువంటి హామీల గురించి మాట్లాడావు, నువ్వు రైతులకు రుణమాఫీ అన్నావు మోసం చేశావు చెప్పామాట, మహిళలకు రుణమాఫీ అన్నాను మోసం చేసి చెప్పామాట, ఇంటికి ఒక ఉద్యోగం అన్నా మోసం చేసే చెప్పామాట, నిరుద్యోగ భృతి స్థానం ఇవ్వలేదు చెప్పామాట, ఎక్కడ నా మాట గురించి మాట్లాడుతున్నావా? అన్ని నిలబెట్టుకున్నా, అన్ని హామీలు నిలబెడితే నేను ఎందుకు మామూలుగా తరివి తరివి కొట్టారు రాష్ట్ర ప్రజలు? కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు మాటల్లోనే ఎంత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సమర్థవంతంగా ఉందనేటువంటిది చెప్పకనే చెప్పేటువంటి పరిస్థితి. నువ్వు మహా అంటే 2 చెప్తున్నావు, ఏది సంపూర్ణ మద్యపాన నిషేధం ఒకటి చెప్తున్నావు, ఇంకొకటి దీనికి సంబంధించి సిపిఎస్, ఓపీఎస్, జిపిఎస్ అని. జగన్మోహన్ రెడ్డి గారు అన్నిటి మీద స్పష్టత ఇచ్చాడు, సిపిఎస్ అనుకున్నాం రద్దు చేశాం, ఓపీఎస్ అడుగుతున్నారు, ఓపీఎస్ బదులు జిపిఎస్ ఇచ్చామనేటువంటి దాని మీద ఎందుకు ఇస్తున్నాం అనేటువంటి దాని మీద క్యాబినెట్లో అసెంబ్లీలో బయట అన్ని దగ్గర కూడా స్పష్టత ఇచ్చాడు. కాబట్టి ట్రాన్స్పరెంట్గా ఉండేటువంటి పరిపాలన, వాటన్నిటిని పక్కన పెట్టి నువ్వు చేయలేకపోయినటువంటి వాటి గురించి చెప్పలేక నువ్వు ఎంతసేపటికి 1-2 జగన్మోహన్ రెడ్డి గారు అందుకే చెప్పాం కదా, లేకపోతే 100% అనుకున్నా 99% అమలు చేశామంటే ఇచ్చినటువంటి వాటిల్లో మెజారిటీ
ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చామా లేదా అనేటువంటిది ప్రధానం. వాటిల్లో జగన్మోహన్ రెడ్డి గారు నీతిగా నిలబడి నిజాయితీగా వీటిని ఎక్కడా కూడా పొరపాటు లేకుండా నేరుగా పారదర్శకంగా నీలాగే జన్మభూమి కమలు, జన్మభూమి సభ్యులు, రకరకాలైనటువంటి కోతలు రోతలు లేకుండా నేరుగా డీబీటీ ద్వారా ఒకడు ఒక దగ్గరికి పోకుండా గౌరవప్రదంగా బటన్ నొక్కితే వాళ్ళ ఖాతాల్లో జమ చేసేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు అందించాడు. దాని గురించి మాట్లాడు, నేను చేయలేకపోయా జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు నీకు నోరు రాదు. ఇప్పుడు ఇతనే డర్టీ, వీడొక డర్టీ డర్టీ ఫెలో. నేను చెప్పేది నీకు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని పరిష్కరించడానికి ఉంటాయి. నువ్వు ఎంతసేపటికి మీడియా సమావేశం పెట్టి ఒక పోర్టు మీద బురదల్లి ఇప్పుడు దాని అర్థమైంది ఇప్పుడు అర్జెంటుగా పోర్టు వాడి తనకు తృణమాపనం ఇవ్వాలి. జరగాలి ఎన్నికల దగ్గరికి వచ్చాయి కాబట్టి, ఎన్నికల దగ్గరికి వచ్చాయి కాబట్టి బ్లాక్మెయిల్ పాలిటిక్స్లో భాగంగా ఏమి నువ్వు ఎందుకు దానికి సంబంధించినటువంటి దాంట్లో ఒకవేళ వాడు నిజంగా జరుగుతుంటే వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళావా? మేము ముందుగానే మాట్లాడడం, మీరు ఏదో కంటైనర్స్ని స్లోగా విత్డ్రా చేయాలనేటువంటి ఆలోచన ఉందంట, మీరు మెడ్రాస్కి కంటైనర్లు మారుస్తున్నారంట, మొత్తం ఇది దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఓన్లీ ఇది మామూలుగా డ్రై పోర్ట్గా డస్ట్ ఇదిగా మారేటట్టుకుంది కాబట్టి మీరు దాని మీద దృష్టి పెట్టండి అని చెప్పి అడిగాం. వాళ్ళు హెడ్ ఆఫీస్తో మాట్లాడి మేము మొత్తం కూడా ఒక్కసారి తీయటం లేదు, ఆపరేషన్కి సంబంధించి వెజల్స్ ఇక్కడికి రావడానికి ఇబ్బందిగా ఉన్నటువంటివి మారుస్తున్నామని చెప్పారు. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు వాళ్ళ సీఈఓతో మొట్టమొదటి దాదాపుగా ఒక నెల రోజుల క్రితమే ఈ చర్యలు తీసుకుంటున్నారన్నప్పుడు మాట్లాడాం. సోమిరెడ్డి పాపం ఈరోజు ఒక నెల రోజులు చూసి కలెక్షన్ కోసం వాళ్ళని బెదిరించడానికి బ్లాక్మెయిల్ చేయడానికి పత్రికా విలేకరుల సమావేశం పెట్టి మాట్లాడాం. నువ్వు దాని విషయంగా తీసుకునేటువంటి చర్యలు ఏందో చెప్పు. వాళ్ళకి ఏమన్నా లెటర్ రాసావా? వాళ్ళతో ఏమన్నా మాట్లాడావా? వాళ్ళకి ఏమన్నా చెప్పావా? పత్రికా విలేకరుల సమావేశం పెట్టడానికి ఇదిగో నేను మిమ్మల్ని బెదిరిస్తుండా, నేను ఉద్యమిస్తా, సీఎం కార్పు వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర దండినట్టుగానే వీళ్ళ దగ్గర దండడానికి చేసినటువంటి ప్రయోగం. కాబట్టి చంద్రమోహన్ రెడ్డి ఏది మాట్లాడని అందుకే చెప్పా, రాజకీయాల్లో కిరాయికి అమ్ముడు పోతాను నేను, రాజకీయాల్లో కిరాయికి కూడా పాల్పడవచ్చు, కిరాయి వ్యవహారాలు నడపచ్చు అని రుజువు చేసినటువంటి ఆ సిద్ధాంతాన్ని, కొత్త సిద్ధాంతాన్ని రుజువు చేసినటువంటి వాడు కిరాయి సోమిరెడ్డి. మామూలుగా అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించి ప్రభుత్వం కూడా సానుభూతితో ఉంది, అందుకనే ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి మనం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇచ్చేటువంటి అన్నింటిలో కూడా గౌరవప్రదమైనటువంటి జీతం ఇస్తున్నాం, మరలా జీతం పెంచాలనేటువంటి ఆలోచన కూడా ఉంది. దాని మీద మీరు నమ్మండి, విశ్వసించండి, ఉపసంఘానికి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళకి అష్యూరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. నేను కూడా కోరుకునేది ప్రతి ఒక్కరికి అంగన్వాడీల మీద అందరికీ సానుభూతి ఉంది కాబట్టి మొండి పట్టు పట్టాల్సినటువంటి అవసరం లేకుండా సామరస్యంగా ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంది. పిల్లలు అల్లాడుతున్నారు కాబట్టి ఈ విషయం మీద మీరు మీ యొక్క గట్టిగా మీ యొక్క ఆలోచనని మీ యొక్క విధానాన్ని ప్రభుత్వానికి తెలియజేశారు కాబట్టి దయచేసి దాన్ని అంతటితో ఆపి ప్రభుత్వం ఏమి చెప్పిందో ఏమి ఇస్తుందనేటువంటి దానికి ఎదురు చూసి ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను.